అందరూ మహావతార బాబా అని ఏ వ్యక్తిని పిలుస్తున్నారో ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఇది. ఆ చరిత్ర దానికి సంబంధించిన విశేషాలు కొన్ని దీంట్లో మనం స్మరిద్దాం. కలకత్తాలో ఒక యువకుడు ఉన్నాడు. అతడు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు. అతడి పేరు శ్యామాచరణ్ లాహిరి. అతడికి ఉన్నట్టుండి డెహ్రాడూన్కు ట్రాన్స్ఫర్ అయింది. కలకత్తా ఎక్కడ, డెహ్రాడూన్ ఎక్కడ, ఇంత చిన్న ఇంత మహానగరం నుండి అంత దూరం ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, నేనేం తప్పు చేశాను, నేను నా డ్యూటీ చేస్తున్నాను అంటే ట్రాన్స్ఫర్ చేశాము, వెళ్ళు, వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది, ఉద్యోగం లేకపోతే బతికే స్థితి లేదు, చాలా మధ్యతరగతి సంసారి. సరే నెమ్మదిగా ముందు బయలుదేరి వెళ్ళి అక్కడన్నీ ఏర్పాటు చేసుకొని తర్వాత కుటుంబాన్ని తీసుకెళ్దాం అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి పాస్ ఇస్తారు వాళ్ళు. బయలుదేరి డెహ్రాడూన్ వెళ్ళాడు. డెహ్రాడూన్ వెళ్ళి ఆర్డర్ కాగితం అక్కడికి చూపిస్తే ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు మాకు తెలియదు, ఇక్కడ ఏం పని ఏం లేదు, కానీ ఆర్డర్ వచ్చింది కాబట్టి చేరు ఉద్యోగంలో అన్నారు. ఉద్యోగంలో చేరాడు. ఉదయం డ్యూటీలో చేరాడు. సాయంకాలం అయింది. సరే ఎక్కడో ఏదో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అన్నీ బాగానే ఉంది. ఏం చేయాలా ఏం తోచటం లేదు. సరే ఇది హిమాలయ పర్వతాలు కదా, ఇవి ఇక్కడ మహనీయులు ఉంటారు, యోగులు ఉంటారు, సిద్ధులు ఉంటారు అని మనం వింటాము. ఎవరైనా మహాపురుషుడు కనిపిస్తాడేమో, లేకపోతే ఏవైనా దృశ్యాలు చాలా అందంగా ఉంటుంది హిమాలయాలు. మనకు మను చరిత్రలో చెప్తారు, అటజన్ని కాంచె భూమి సురుడు అంబరచుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిశుద్ధ కళాప కళాపిజాలమున్ కటక చరత్కరేణు కర్ర కంపిత సాలము శీతశైలమున్. హిమాలయం అంటే చాలా గొప్ప ప్రదేశం. ఆ పరమ పవిత్రమైనటువంటి నదులన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. గంగా, యమున, సరస్వతి ఇవన్నీ కూడాను అలా రమణీయమైనటువంటి ఋష్యాశ్రమాలు, ప్రదేశాలు, చారిత్రకమైన పురాణ ప్రదేశాలు ఎన్నో. భగీరథుడు తపస్సు చేసిన చోటు, శివుడు తపస్సు చేసిన చోటు, గౌరీదేవి తపస్సు చేసిన చోటు, కైలాస పర్వత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆ హిమాలయానికి మహత్వాన్ని తెచ్చిపెట్టినటువంటి ప్రదేశాలు, కీర్తిని తీసుకొచ్చినటువంటి స్థానాలు. సరే సాయంకాలం అయింది. ఆ కొండల మీద అలా 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 నడుస్తూ వెళుతూ ఉన్నాడు. ప్రకృతి అందంగా ఉంది. సాయంకాల సూర్యుడి శోభ, ఆ కొండంతా కూడా బంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉన్నది. సూర్యకిరణాలు పైన పడుతూ ఉంటే ఇంతలో అంత దూరంలో ఒక సన్యాసి నిల్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేసి, అయ్యా మీరెవరో, నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. ఇక్కడ చూస్తే, మీరు చూస్తే ఈ ప్రాంతమంతా తెలిసిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఏవైనా విశేషాలు ఉంటే నాకు కాస్త తెలియజేయరా, చూడాలని ఉన్నది. మీకు అవకాశం ఉంటే మీరు చూపించండి మీ భక్తుణ్ణి అని ప్రార్థించాడు. అట్లనా, సరే రా నాతో చూద్దాం, ఏవో కొన్ని చూపిస్తాలేరా అన్నాడు ఆయన. కొంత దూరం అలా నడిచారు నడిచారు వెళ్ళారు. వెళితే అక్కడ ఒక గుహ వచ్చింది. ఆ గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి తీసుకువెళ్తే లోపలంతా బూజుబట్టి ఉన్నది. ఆ కింద ఏదో కొన్ని ఆసనంలాగా ఒకటి ఉన్నది. ఓ పెద్ద పీట ఏదో దుమ్మోటి కొట్టుకొని ఉన్నది. పక్కన ఏదో కమండలం ఉన్నది. ఆ కమండలంలో పైన ఒక జపమాల కనిపిస్తున్నది. ఇంకా ఏవేవో వస్తువులన్నీ ఉన్నాయి అక్కడ. అవి ఒకసారి చూడండి ఆయన, ఇదేమిటి అన్నాడు. ఏదో గుహగా అండి, ఎవరన్నా పూర్వం ఎవరో తపస్సు చేసి ఉంటారు. ఇక్కడ కమండలం ఉన్నది, ఆసనం ఉన్నది, జపమాలలు ఉన్నాయి, ఇంకేవేవో వస్తువులు కనిపిస్తున్నాయి అని అంటే, మళ్ళీ జాగ్రత్తగా చూడు అన్నాడు. చూశానండి, కనిపిస్తూనే ఉన్నాయి ఇవన్నీ, మిగతావన్నీ కూడా చూస్తాను అని చూసి చెప్పాడు. చెప్తే, నాయన ఇవి చూస్తుంటే నీకేం గుర్తు రావటం లేదా అన్నాడు. నాకేం గుర్తు రావటం లేదండి, ఈ గుహ నీదే నాయన. కొన్ని సంవత్సరాల కింద నువ్వు ఇక్కడ తపస్సు చేసావు. ఆ కమండలం నీది, ఆ ఆసనం నీది, ఆ జపమాల నీది, ఇక్కడున్న వస్తువులు నీవి. ఎవరూ ఉండకపోవటం మూలానంతా బూజుబట్టి ధూళి ధూసరితమైపోయింది, బూజుబట్టిపోయింది, ఇది నీది అన్నావు. స్వామి నాకేమీ అర్థం కావటం లేదు, ఈ గుహ నాదేమిటి, నేను ఇక్కడ తపస్సు చేశానంటుంటే నాకు దిగ్భ్రాంతి కలుగుతున్నది, నేనెవరిని, ఎందుకు ఇట్లా అయిపోయింది నాను నా పరిస్థితి అంటే, మానవులు పుడుతుంటారు ఇట్టుతుంటారు తప్పదది,
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే ఖలు దుస్తారే కృపయా పారే పాహి మురారే. మనుషులంత వాళ్ళు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ఈ పుట్టినటువంటి వాళ్ళు ఈ ఏదో ఒకనాళ్ళు జీవితాలు గడుపుతూ ఉంటారు. మరణించి మళ్ళీ పుట్టిన తర్వాత వాళ్ళకు పూర్వజన్మ గుర్తుండదు రాయన. అయితే పూర్వజన్మలోనూ నా శిష్యుడివి, నా యందు అత్యంత భక్తి కలిగిన వాడివి, నీ మరణ సమయానికి నేనున్నాను దగ్గర, నన్ను ప్రార్థించావు నువ్వు, గురుదేవా నన్ను రక్షించండి, నేను చేసిన తపస్సు వల్ల సిద్ధ స్థితిని పొందలేకపోయినాను, మంత్రదేవత సాక్షాత్కారం కాలేదు నాకు, నీ కరుణ మీరునయ్య నా యందు చూపించండి, వచ్చే జన్మలోనైనా నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నాకు సాధన చేయించండి నా చేత అని ప్రార్థించావు. నీ ప్రార్థనకు కరిగిపోయి సరేనన్నాను ఆయన, అందుకే ఇవన్నీ నీకు చూపించాను. ఎక్కడో కలకత్తాలో కర్మవశాన కుటుంబ జీవితం గడుపుతున్న నేను నిన్ను డెహ్రాడూన్కు ట్రాన్స్ఫర్ చేయించింది నా సంకల్పం. నా సంకల్పం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ ఇక్కడ పని పూర్తయిన తర్వాత మళ్ళీ కలకత్తా వెళదువు కానీ అని హస్తమస్తక సంయోగం చేసి అతడికి స్మృతిని ప్రసాదించాడు. పూర్వజన్మ స్మృతి కలిగింది. తానెవరో ఏమిటో ఇవన్నీ కలిగింది. పాదాల మీద పడి, గురు పాదముల మీద పడి ఏడ్చాడు. కన్నీళ్లతో ఆయన పాదములు అభిషేకం చేశాడు. ఆయన అక్కడ 2-3 రోజులు ఉండి అతడికి సాధన మార్గాలు నేర్పి అతడికి దివ్యశక్తిని ప్రసాదించి, ఆయన నువ్వు ఇంక వెళ్ళు, నేను చెప్పిన మార్గంలో చెయ్యి, నీకు ఇదిగో సిద్ధశక్తులు ఇస్తున్నాను నేను, శిష్యులను అనుగ్రహించు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని దివ్య చైతన్యాన్ని కలిగించి మానవులను ఉద్ధరించు అని చెప్పి చెప్పాడు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి వెళ్ళినాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఉద్యోగం మానేసి ఆయన కాశీకి వచ్చేసాడు. కాశీలో ఉండి అక్కడ చిన్న గృహంలో తన కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఎంతోమందికి దివ్యమైన అనుభూతులను దివ్యోపదేశాన్ని చేసి ధ్యాన మార్గం చెప్పి సదుపదేశం చేసి వాళ్ళందరిలో కూడాను దివ్యశక్తి చైతన్యం ప్రవహించేటట్లుగా చేసి, ఆయన ఉపదేశము అని అంటే ఏదో ఒక మంత్రం చెప్పడం మాత్రమే కాదు, ఆ శక్తి ప్రసరించేది, వాళ్ళకు తెలిసేది, అనేక శక్తులు వచ్చేవి, అట్లా చేశాడు ఆయన మహాపురుషుడు. శ్యామాచరణ్ లాహిరి ఆయన పేరు, శ్యామా అనేవాడు గురువు గారు. అలాంటి ఆయన గురు పరంపర ఇప్పటికీ ప్రవర్తిల్లుతూ ఉన్నది. ఆయన శిష్యుడు యుక్తేశ్వర్ గిరి, ఆయన శిష్యుడు పరమహంస యోగానంద. ఇవాళ ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అన్న గ్రంథాన్ని రచించినటువంటి మహాపురుషుడు ఆయన యోగానంద అనంటే, ఆయన తన గ్రంథంలో వీరిని గురించి మహావతార బాబా అని రాశారు, అందరూ ఆయన ఆ పేరుతో పిలుస్తారు అని అన్నారు. అటువంటి మహావతార బాబాగా ఈనాడు నాగరాజు ప్రకాశిస్తున్నాడు. ఇంతకుముందు పలికినట్టుగా దివ్యక్షేత్రాలలో ఆయన వెళుతూ ఉంటాడు, భక్తులను శిష్యులను అనుగ్రహిస్తూ ఉంటాడు.